హాయ్ వ్యూర్స్, బీహార్లో ఒక నీచుడు, ఒక పాపాత్ముడు, ఒక దుర్మార్గుడు ఒక ట్యూషన్ సెంటర్ నడుపుతూ ఉన్నాడు, కోచింగ్ సెంటర్ నడుపుతూ ఉన్నాడు. వాడిని పాపాత్ముడు, నీచుడు, దుర్మార్గుడు అని ఎందుకన్నానంటే, కోచింగ్ సెంటర్ నడుపుతున్నందుకు కాదు, ఆ కోచింగ్ సెంటర్లో 5 సంవత్సరాల పిల్లోడు, పసిపిల్లోడిని దారుణాతి దారుణంగా కర్ర పెట్టి పిల్లల మీద కొట్టాడు. కర్ర ఇరిగిపోయింది, ఇక చేతులతో చెంపలు పగలగొట్టాడు. ఆ తర్వాత పిడుగుదురుగుతూ ఉన్నాడు. ఆ పిల్లోడు స్పృహదెబ్బ పడిపోయాడు. ఇది ఆ పక్కన వాళ్ళు వీడియో తీస్తూ ఉన్నారు. స్పృహదెబ్బ పడిపోయాడు కదా, ఇక ఆ పిల్లోడు తల్లిదండ్రులు వచ్చారు. రేంద్ర ఈ రకంగా అంటే వాడే కొట్టాడు అని చెప్పేసి ఆ వీడియో చూపించాడు. ఇక ఆడిని కొట్టారండి, మామూలు గొట్ల గొల్ల కొట్టుడు కొట్టారు ఇక తల్లిదండ్రులు కూడా. ఇప్పుడు ఆడు ఆసుపత్రిలో ఉన్నాడు, పిల్లోడు ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ వీడియో మొత్తం వైరల్ అవుతూ ఉంది. వివరాలు కనుక వెళ్ళినట్టయితే ఇందులో వాడు పిల్లోడిని కొట్టినటువంటి వీడియోనే ఉంది, వాడిని తిరిగి పెద్దలు కొట్టిన వీడియో లేదు. అందుకని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాం. బీహార్లో పాట్నాలో వీర్ భరియా అనే ప్రాంతంలో జయా అని చెప్పేసి ఒక కోచింగ్ సెంటర్ ఉంది. దాన్ని నడిపేవాడి పేరు చోటు. ఆ చోటు 5 సంవత్సరాల పిల్లోడిని దారుణంగా కొట్టాడు. అటువంటి ఒంట్లో పక్కన ఉన్న ఒకడు వీడియో తీశాడు, అది మొత్తం వైరల్ చేశారు. ఇది మాత్రమే తెలుసు. మరి ఈ చోటు గాడిని ఏం చేస్తారు తల్లిదండ్రులు? గొల్ల కొట్టుడు కొట్టారు. ఎంతగా అంటే వాడు సైతం ఇప్పుడు ఆసుపత్రిలో తీవ్ర గాయాలు పాలయ్యాడు. సో నన్ను మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అడిగారు, అబ్రాడ్ నుంచి మరి ఫోన్ చేసి ఒక వీడియో పంపుతున్నాం చూడిసేవని చెప్పేసి, వాడిని ఎట్ట కొట్టాడు చూడు, వాడిని నర చంపలు అసలు వాడిని అది దాన్ని. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వీడియో నేను దీని ద్వారా చెప్తున్నా, ఆల్రెడీ వాడిని కొట్టారు, వాడు కూడా ఆసుపత్రి పాలయ్యాడు, అండ్ పిల్లడు క్షేమంగానే ఉన్నాడు, అండ్ ఈ కొట్టినటువంటి చోటు అనేవాడు ఎవడైతే వాడు కూడా క్షేమంగానే ఉన్నాడు, బట్ బాగా దెబ్బలు అయితే తగిలాయి. బట్ మీరు మరలా చెప్తున్న గుర్తుంచుకోండి, ఎక్కడైనా ఎవరైనా సరే ఇటువంటి చోట కనుక మీరు కనుక గమనించగలిగితే ఇంత ద్వారా కొడుతున్నప్పుడు వీలైతే వీళ్ళు అడ్డుకోండి, అంతేగాని వీడియో తీస్తే కూర్చోకండి. లేదు వీళ్ళు అడ్డుకుంటే మిమ్మల్ని కూడా కొడతాడు, మిమ్మల్ని కూడా చంపేస్తాడు మీకు కనుక అనిపిస్తే అప్పుడు వీడియో తీసి కనీసం సాక్ష్యం ఉన్నా సరే స్ప్రెడ్ చేయండి.